ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై మంత్రి జూపల్లి కృష్ణారావు స్పందించారు. ప్రభుత్వ ఆస్తులు ఎవరు ఆక్రమించినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజల ఆస్తి అని అన్నారు. కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందని సూచించారు. మాదాపూర్లోని తుమ్మడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఇన్కన్వెన్షన్ హాల్ను నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు వచ్చాయి. దీంతో పక్కా ఆధారాలతో ఇన్కన్వెన్షన్ కూల్చివేస్తారని తెలిపారు. వారు తెలంగాణ రాష్ట్ర టూరిజం అభివృద్ధి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి ఈ టూరిజం అభివృద్ధి చేయడానికి అవకాశాలు వేరే రాష్ట్రంలో పెద్ద ఎత్తున లేవు. వాటన్నిటి కూడా అంటే అది మెడికల్ టూరిజం అయినా, ఎకో టూరిజం అయినా, టెంపుల్ టూరిజం అయినా, వీటితో పాటుగా ఉన్నటువంటి టూరిస్ట్ ప్లేసులు కూడా ప్రమోట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహకారం కూడా అందిస్తామని చెప్పడం జరిగింది.